నా పేరు ఎం సత్యనారాయణ జెపిహెచ్ఎస్ యూసుఫ్పేటలో సాంఘిక శాస్త్రం బోధిస్తున్నాను. ఈరోజు మనము గ్లోబు భూమికి నమూనా అనే పాఠ్యాంశాన్ని గురించి మనం తెలుసుకుందాము. ముఖ్యంగా మొత్తం మన గ్రహాలన్నీ 8 బుధుడు శుక్రుడు భూమి కుజుడు గురుడు శని యురేనస్ నెప్ట్యూన్. మనం ఏ గ్రహం నివసిస్తున్నాము? భూమి అనే గ్రహం మీద నివసిస్తున్నాము. ఈ రోజు మనము గ్లోబు భూమికి నమూనా అనే పాఠ్యాంశాన్ని గురించి కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా భూమి గోళాకారంలో ఉంటుంది. అంటే భూమికి నమూనా ఏంటిది? గ్లోబ్. అంటే భూమి ఎట్లుంది? గోళాకారంలో ఉంది. దీని మీద మనం ఎట్లా నిలబడతామనే సందేహం కూడా మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా భూమికి ఒక బలమైన అయస్కాంత శక్తి ఉందన్నమాట. ఆ అయస్కాంత శక్తి ఏం చేసింది? మనందరినీ తన వైపు ఆకర్షించుకుంటుంది. కావున మనమందరం భూమి మీద పడతాం కానీ భూమి నుంచి పడిపోము. భూమికి ఒక ఖచ్చితమైన గుండ్రంగా అనేది ఉండదు. ఉత్తర దక్షిణ భాగంలో నొక్కి ఉంటుంది, మధ్య భాగంలో ఉబ్బెత్తుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క భూమి గురించి మరొక ఆసక్తికర విషయం ఏంటంటే, మనం ఏ స్థానం నుంచి బయలుదేరుతామో అదే స్థానాన్ని కూడా మనం చేరుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క గ్లోబల్ చూసినట్లయితే ఈ యొక్క గ్లోబ్ అనేది మొత్తం నీలి రంగులో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, ఈ యొక్క భూభాగం మీద ఎక్కువ శాతం నీరు ఉన్నది, తక్కువ శాతం భూభాగం ఉంది. 71% నీరు ఉంటుంది, 29% అనేది భూభాగం ఉంటుంది. కాబట్టి భూమిని జలయుత గ్రహం అని నీలి గ్రహం అని కూడా అంటారు. ముఖ్యంగా 5 మహాసముద్రాలు ఉన్నాయి. 5 మహాసముద్రాల్లో పెద్దది పసిఫిక్ మహాసముద్రం, 2వది అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఎస్ఆకారంలో ఉంటుంది, హిందూ మహాసముద్రం అనేది ఎమ్ఆకారంలో ఉంటుంది, ఆ తర్వాత ఉత్తర భాగాన మంచుతో కప్పబడిన అంటార్క్టికా ఆర్కిటిక్ మహాసముద్రం ఉంటుంది, దక్షిణాన అంటార్క్టిక్ మహాసముద్రం అనేది కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క సముద్రాలను ఒక సముద్రం నుంచి ఇంకో సముద్రానికి మనం చేరుకోవడానికి నౌకల ద్వారా కూడా మనం ప్రయాణం కూడా చేస్తామన్నమాట. ఇక్కడ మనం అందరం కూడా నీటిగా నివసించలేము. ఎక్కడ నివసిస్తాము? నేల మీద నివసిస్తాము. కాబట్టి పెద్ద పెద్ద విశాలమైన భూభాగాలు ఏమంటారు అంటే ఖండాలు అంటారు. ఈ ఖండాలు ఎన్నున్నాయి? 7 ఖండాలు ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్క్టికా, ఐరోపా, ఆస్ట్రేలియా. దీన్ని మనం గ్లోబ్ మీద చూస్తే ఇగో ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, ఉత్తర అమెరికా ఖండం, దక్షిణ అమెరికా ఖండం, ఆ తర్వాత అంటార్క్టికా ఖండం, ఆ తర్వాత యూరప్ ఖండం, ఆస్ట్రేలియా ఖండం. ఈ 7 ఖండాల గురించి కూడా మనం ఇప్పుడు, మనం భారతదేశం అనేది ఆసియా ఖండంలో ఉన్నాం, మనం ఇప్పుడు ఆసియా ఖండంలో నివసించడం అనేది కూడా జరుగుతుంది.